అందరికీ జయ శ్రీ గణేశ, జయ శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని జంగల్ బజార్ కా రాజా వారు ఏర్పాటు చేసిన వినాయక మండపానికి అయితే వచ్చేసినాం. ఈ ఎన్నోసారి వాళ్ళు విగ్రహాన్ని పెడుతున్నారు, వాళ్ళ సెటప్ ఎలా ఉంది, స్వామివారు ఎలాగా ఉన్నారు, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, సో గత 2 రోజుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అన్ని విషయాలు కూడా వాళ్ళ టీమ్ తోనైతే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ప్రజెంట్ ఎంట్రెన్స్ లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి అసలు ఏమేమి ఉన్నది అనేది కూడా అన్ని డీటెయిల్స్ అయితే చూస్తూ మాట్లాడుకుందాం. సో మన ఎంట్రెన్స్ చూసినట్లయితే ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు ఎంట్రెన్స్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా అయితే సెటప్ అయితే చేసినారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే వెళ్దాం. సో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటాం. ఇక్కడ మనకు రాణి రుద్రమ్మదేవి చూడొచ్చు, ఇక్కడ రాములవారు ఒక మంచి స్టాచ్యూ అయితే ఉంచున్నారు. సో 2 పిల్లలు ఇక్కడ చూసినట్లయితే బొమ్మం బోలే, స్టార్టింగ్ లో బొమ్మం బోలే, ఎవరైతే స్వామివారి దర్శనానికి వచ్చే ముందు బొమ్మం బోలే వారిని కూడా దర్శనం చేసుకొని అయితే స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మంచి స్వామివారి చుట్టూ కూడా గ్రీనరీ చెట్లు అయితే పెట్టడం జరిగింది. ఇటు లైటింగ్ సెటప్ కూడా చాలా బాగుంది. మనం చూసినట్టయితే కంప్లీట్ గా సైడ్లకు చూడొచ్చు, సీలింగ్ చూడొచ్చు, ఎటు చూసినా కూడా లైటింగ్ సెటప్ చాలా బాగా చేసినారు. సో ఇక్కడ చూసినట్టయితే అంతా యూత్ అప్కమింగ్ జనరేషన్ అంతా కూడా ఉన్నారు. ఇక్కడ లైటింగ్ కూడా చాలా బాగుంది. ఆ యూత్ అందరు కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళతో అయితే మంచిగా మాట్లాడతాం. అందరికి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, మంగళ మూర్తికి, జంగల్ బజార్ రాజాకి, జంగల్ బజార్ రాజాకి. సో ఫుల్ ఎనర్జీగా ఉన్నారు యూత్ మొత్తం కూడా. సో మనం ఫస్ట్ అన్నతోనైతే మాట్లాడదాం. అన్న నమస్తే. జై శ్రీరామ్, జై శ్రీ గణేశ, రామ్ రామ్, రామ్ రామ్. సో ఎట్లుందన్న, మన ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, ఫ్రెండ్స్ సపోర్ట్ కావచ్చు, కాలనీ సపోర్ట్ కావచ్చు, ఎట్లా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. జంగల్ బజార్ రాజా ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తారు. ఓకే, మాకు ఇక్కడ మా ఏరియాల సపోర్ట్ కూడా మాకు మంచిగా ఉంటది. ప్రతి సంవత్సరం ఘనంగా ఇట్లనే పూజలు చేస్తాం, చాలా ఘనంగా చేస్తాం. సో ఎన్నోసారి స్వామివారిని పెట్టడం? ఇది 13వసారి. సో ఈసారి విగ్రహం ఎక్కడ నుండి తీసుకొచ్చినారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ తీసుకొచ్చినారు. పిఓపిన మట్టి విగ్రహ? పిఓపినే. సో ఇటు మనకు చూసినట్లయితే స్వామివారికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 లైన్స్ ఉన్నాయి. ఒక యూనిక్ కాన్సెప్ట్. జనరల్ గా అయితే ఆ స్వామివారికి 2 సైడ్లు కూడా ఆ లైన్స్ అయితే ఉండవు. జనరల్ గా ఒక యూనిక్ గా ఉన్నది. సో మీరు ప్లాన్ చేసి చెప్పిరా వాళ్ళకు, లేకపోతే అక్కడ ఉన్న విగ్రహాన్ని మీరు తీసుకొచ్చినారా? ఇప్పుడు యాక్చువల్లీ ఎప్పటికీ ప్లాన్ చేసి చెప్పేది, ఈసారి కొంచెం లేట్ అయింది. ఓకే, లేట్ అవడం వల్ల అక్కడ పోయి మేము ఆల్రెడీ ఉన్న విగ్రహాల్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. తెప్పించింది, ఒక 4 5 తెప్పించినాం. అలా బెస్ట్ మాకు నచ్చింది తీసుకుని వచ్చినాం. జంగల్ బజార్ రాజా అంటే సింహాసనం తోటి ఉండాలని చెప్పేసి తెప్పించినాం. సో ఈ రోజు 3rd డే. సో నిన్న మొన్న ఫస్ట్ డే, సెకండ్ డే ఎట్లా జరిగింది కార్యక్రమాలు? ఇక నిన్న మొన్న అంటే కొంచెం వర్షం కారణం వల్ల కొంచెం అటు ఇటు అయింది. ఇక ఇయర్ నుంచి ఘనంగా పూజలు జరిగినాయి. రేపటి నుంచి ఇంకా కుంకుమ పూజ, దర్గా పూజ అని చెప్పి హోమం పూజ చేస్తున్నారు. ఎల్లుండి మా ఎమ్మెల్యే గారు వస్తా అన్నారు. ఆ రోజు ఇంకా ఘనంగా సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇంకా ముందుకు ఇంకా మేము ఘనంగా పూజలు జరుపుకుంటూ ఆ దేవుని నవరాత్రులు విజయంగా జరపాలని చూస్తాం. సో లాస్ట్ ఇయర్ ఆగమన్ కూడా నేను కవర్ చేసిన. సో లాస్ట్ ఇయర్ ఆగమన్ ఉండే, ఈసారి నేను అందుబాటులో లేకున్నా. సో ఈసారి ఆగమన్ చేసిరా? ఆగమన్ చేసిరా? ఆగమన్ అంటే స్వామి తీసుకొచ్చినప్పుడు ఏమన్నా ఈసారి చేసిరా? చేసిన ఊరేగింపు ద్వారా మంచిగా బ్యాండ్ మేళం అంతా ఊరేగింపు, మన పిల్లలు కూడా మంచి సహకారంతో భారీ ఎత్తున ఊరేగింపు చేసుకుంటూ స్వామివారిని తీసుకురావడం జరిగింది. ఇది మన హైదరాబాద్ తూలిపేటలో వినాయకుని కొనడం జరిగింది. అది 75,000 పెట్టి కొన్నాం. అది 11 ఫీట్లు అడ్డం, 11. ఈ డెకరేషన్ వచ్చేసి 150,000. మన బజారు అందరు మిత్రులు అందరి సహకారంతో మన జంప అధ్యక్ష పరిధిలో చాలా విజయంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. రేపు ఈ 2 డేస్లో 3 డేస్లో మళ్ళా గరక పూజ ఉంది, మన హోమ పూజ ఉంది, కుంకుమ పూజలు ఉన్నవి, మళ్ళీ ఆవు మన గోమాత పూజ, గోమాత పూజలు అంటే భారీ ఎత్తున ఉన్నాయి కార్యక్రమాలు. సాయంత్రం గర్భ అంతా లేడీస్ సపరేట్ గర్భ అన్ని తిల్లా మంచిగా ఈ జంగల బజార్ కా రాజా ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. అందరి సేవతో పాటు మనం అందరి సహకారంతో మనం దీన్ని జంగల బజార్ కా రాజా వినాయకుని ఉత్సవాలు భారీ ఎత్తున చేస్తున్నాం. రేపు ఊరేగింపు కూడా భారీ ఎత్తున ఊరేగింపు ఉంటుంది. ఒక 15 మంది బ్యాండ్ మేళం ద్వారా చాలా భారీ ఎత్తున ఊరేగింపు చేయడం జరుగుతుంది. సో మరి స్వామివారి యొక్క లడ్డు ఎన్ని కేజీలు ఉన్నది ఈసారి? 11 కేజీలు. సో వేలం వేస్తున్నారా మీరు, ఎట్లా ప్రాసెస్ చేస్తున్నారు? ఈసారి వేలం కాకుండా మా వాడల దాతలని కాకుండా మా వాడల్ని ఇప్పుడు పులిహోర ప్రతి ఇంటికి పంచిపెట్టి ఇంటింటికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఓకే, మంచి ఐడియా. సో అలాగే నిమజ్జనం మరి ఎన్నో రోజు చేయబోతున్నారు? 10వ రోజు. 9 నవరాత్రులు కంప్లీట్ అయ్యి 10 రోజు చేస్తున్నారు. సో ఎట్లా ప్లాన్ చేస్తున్నారు మీరు, ఎట్లా చేయాలనుకుంటున్నారు?
ప్లాన్ అంటే ఈసారి ఇంకా ఘనంగా చేయాలని అనుకుంటున్నాం. అంత సెటప్ వేరే ఉంటుంది అన్నట్టు. అంతే సెటప్. సో ఈ విగ్రహానికి సంబంధించి దాత ఎవరైనా ఉన్నారా లేకుంటే ఎట్లా? బొమ్మనపైన రాజేంద్ర అన్న నాకు ప్రతిసారి ఆయనే దాత. ప్రతిసారి గత 13 సంవత్సరాల నుంచి ఆయన? గత 2 సార్లు లాస్ట్ ఇయర్ ఇయర్ లాస్ట్ ఇయర్. ఓకే. సో ఇంకా ఇంకేమన్నా చేయాలనుకుంటున్నారా? ఈ మిగిలిన ఇంకా 7 రోజులు ఉన్నది మనకు బ్యాలెన్సింగ్ ఈ రోజుతో పాటు. సో ఇంకేమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఇంకేం ప్లాన్ అంటే ఇప్పుడు ఉన్న పూజలు ఘనంగా అంతే, అవే న్యాచురల్ గా అన్నదానం అంతే. కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే ఇక ముగ్గుల పోటీలు, అవును, ఇక గార్బా లేడీస్ వాళ్ళ సంబరంగా డ్యాన్సులు, డ్యాన్స్ పోటీలు, అవును, అవి నిర్ణయించాను. సో ఇప్పుడు మన తొరులో చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా విగ్రహాలు ఉన్నాయి. సో డెకరేషన్ సెటప్ అవ్వచ్చు, స్వామివారి విగ్రహం కావచ్చు. సో వన్ ఆఫ్ ది ఒక యూనిక్ కాన్సెప్ట్ మీద కూడా పెద్ద డెకరేషన్ సెటప్ కూడా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? బయట వాళ్ళు వచ్చేసి మే బాగుంది డెకరేషన్ అని చెప్పేసి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అవును. సో ఎందుకంటే చూస్తున్నా కూడా అన్ని వాచ్ చేసుకుంటూ వస్తున్నాం. అవును, ఇక వన్ ఆఫ్ ద బెస్ట్ ఇదే అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు అంటుంటే మాకు ఇంకా ఉత్సాహం. అవును, ఇంకా ఉత్సాహంతో ఇంకా ఘనంగా చేయాలని చెప్పి సంతోషం కలుగుతుంది. ఓకే, మొత్తానికి అయితే ఇది చేస్తున్నారు అన్నట్టు. సో ఇది అండి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని తొర్రూరు డివిజన్లో జంగాల బజార్క రాజావారి. గత 13 సంవత్సరాల నుండి వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, విగ్రహాలు ఎలాంటి పెడుతున్నారు అనేది కూడా అన్ని డీటెయిల్స్గా వారి మాటలు అయితే విన్నాం. ఇక్కడ వన్ ఆఫ్ ది యూనిక్ కాన్సెప్ట్లో, వన్ ఆఫ్ ది డిఫరెంట్ మోడల్లో వీళ్ళు డెకరేషన్ కూడా చేయడం జరిగింది. స్వామివారిని కూడా చూసినాం, లైటింగ్ సెటప్ కావచ్చు, డెకరేషన్ కావచ్చు, ఒక డిఫరెంట్గా అయితే చేసినారు. పెద్ద సైజులో ఇక్కడ డెకరేషన్ కూడా చేయడం జరిగింది. అలాగే ఈసారి వాళ్ళు స్వామివారి యొక్క పులిహోరతో పాటు స్వామివారి లడ్డును కూడా ప్రతి ఇంటికి చేరాలనే ఒక మంచి కాన్సెప్ట్తోని ఆ స్వామివారి యొక్క లడ్డును కూడా ప్రసాదం వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ కూడా బాగుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరొక వీడియోతో మళ్ళీ కలదాం. అందరికీ నమస్తే. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై బోలే గణేశ్ మహారాజ్ కి, జై జంగల్ బజార్ రాజా కి. Yeah!